ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे ॐ योगेन चित्तस्य पदेन वाचां मलं शरीरस्य च वैद्यकेन యోపాకరోత్తం ప్రవరం మునీ పతంజలిం ప్రాంజలిరానతోస్మి శరీర భౌతిక సుఖాన్ని ప్రపంచ వాసనాల్ని ఆస్వాదిస్తున్నాం ప్రపంచంలో మనం ఒక భాగమైపోతున్నాం కానీ కానీ దేహ మధ్య దేహం యొక్క మధ్యలో ప్రతిష్టితమైనటువంటి బ్రహ్మాండంలో చుచి చూచి ఆత్మా పరమాత్మానందాన్ని మాత్రం పొందలేదు అందుచేతనే ఋగ్వేద కాలంలో హిరణ్య గర్భుడు ఆవిర్భవించినప్పుడు సమయంలో హిరణ్య గర్భుడు ఏం చెప్పాడు ఆసన ప్రాణ సంరోధ ధారణ ధ్యానం సమాధి సమాధిరేత యోగాంగా షట్ అన్నాడు ఆహా అది వేదకాలం వైదికయుగం చారిత్రక యుగం కాదు ద్వాపరయుగం కాదు హిరణ్య బిఫోర్కృతయుగ హిరణ్యగర్భుడు వాకృత్యాడు హిరణ్య గర్భుడు చెప్పాడు ఎస్ యూ హ్యావ్ టు స్టాండ్ ఆన్ రియాలిటీ వాస్తవ ప్రపంచంలో జీవించాలే వాస్తవికతతోనే జీవించాలి వాస్తవాన్నే కలిగి ఉండాలి అవాస్తవం అంటే అవాస్తవమే కాబట్టి హిరణ్య గర్భోయోగస్య వక్త నాణ్య పురాతన ఆహా హిరణ్యగర్భుడు శ్రీ శ్రీశ్రేహ్పదుల యొక్క ఆశీర్వచనాన్ని ఆజ్ఞను పొంది బ్రహ్మనే హిరణ్యగర్భుడిగా అవతరించి యోగాన్ని ప్రచారం చేశాడు ఇటువంటి యోగాన్న ఇప్పుడు మనం చేసే యోగాన్ని ప్రచారం చేశాడా ఆ యోగా ప్రపంచంలోకి మనం అడుగు చూడండి ఎటువంటిదో ఆ యోగా ప్రపంచం హిరణ్య గర్భో యోగస్య వక్త నాణ్య పురాతన హాంతకమంటే ముందు ఎవరు లేడు తర్వాత మానవుని యొక్క అంతకుముందు ప్రాచీన కాలంలో శ్రీమన్నారాయణుడు పద్మాసన స్థితుడై ఇప్పటికీ మనం బద్రీనాథ్లో పద్మాసన స్థితుడైనటువంటి శ్రీ శ్రీ అప్పతుణ్ణి దర్శించుకుంటున్నాం అక్కడ నారాయణాద్రి నరుడు నర నారాయణాద్రి పర్వతాలు ఉన్నాయి అక్కడ వీళ్ళు తపస్సు చేసి నివాతకవచేటువంటి రాక్షసుని సంహరించారు ఆ తపస్సు యొక్క విధానాన్ని ప్రజలకు అందించారు అదేవిధంగా హిరణ్య గర్భుడు యోగాన్ని ప్రామాణికముగా మానవుడు ముక్తిని పొందడానికి పరమాత్మలో లయం కావడానికి ప్రతిపాదించాడు ఫస్ట్ 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 ప్రప్రథమంగా ఆ సిద్ధాంతాన్ని మనం ఫాలో కావాలి అది కేవలం త్రయమేకమితి యోగ పరమాత్మలో లయం కావడానికి మాత్రమే అనుసంధానం చేయబడినటువంటిది ఈ శరీరము నుండి శరీరానికి రాజ్యాధిపతి అయినటువంటి జీవుణ్ణి మనస్సు నుండి జీవుణ్ణి విముక్తి చేస్తాం మనస్సు అనే ఆయుధం ద్వారా అందుకొరకే ఇచ్చట పద్మాసనం వేయగానే ఇప్పుడు ఈ సిద్ధాంతాలు ఎక్కడ దొరకవు మహాత్ములై కొండ గుహలలో ఇప్పుడు నేను చెప్పే ఈ పద్మాసనం యొక్క సిద్ధాంతం కూడా ఎక్కడ ఏ గ్రంథం వెతికినా దొరకదు ఇవన్నీ ఎందుకున్నాయంటే ఇవన్నీ మన యొక్క శాస్త్రం కొన్ని ముద్రితములైనవి కొన్ని అముద్రితంగానే ఉన్నాయి మన లోపల స్వార్థం పెరిగింది ఈ విద్యను కూడా మనం ఇంకొకరు బ్రతకడానికి నేర్చుకునే విద్య వేరే ఉంటుంది మహోన్నతమైనటువంటి ఆత్మానందాన్ని పరమానందాన్ని అనుభవించడానికి ఉన్న విద్య వేరే ఉంటుంది ఈ బ్రతకడానికి నేర్చుకున్న విద్యలన్నీ విద్య నేర్చుకున్న శక్తులన్నీ పరమాత్మానందాన్ని అనుభవించడానికి నేర్చుకున్న విద్యన్నీ క్రష్ చేసేస్తున్నాయి ప్రపంచంలో వ్యాప్తి చేయడానికి విద్యుక్తమైనటువంటి సాధువుల్ని సత్పురుషుల్ని ముందుకు రానివ్వడం లేదు రానివ్వడం లేదు వీటి సంఖ్య ఎక్కువ ఉన్నది వీటి సంఖ్య ఒకటి రెండు ఉన్నాయి కాబట్టి అది కలియుగ ప్రభావం అని మనం అనుకుంటున్నాం అనుకోవడానికి వీలు లేదు అది మన యొక్క కర్మ జ్ఞానేంద్రియాల యొక్క త్రిగుణముల యొక్క అరిషడ్ వర్గముల యొక్క దుశ్చరిత్ర దుష్ప్రభావం అందుకొరకే యోగ యోగపథికుడైనటువంటి జీవుడు త్రిగుణాతీతుడు కావాలి అరిషడ్ వర్గాన్ని జయించాలి ఇక్కడ ఏం చెప్తున్నాడు హిరణ్య గర్భోయోగస్య వక్త నాణ్య పురాతన యోగిక్ సైన్స్ చాలా గొప్పది యోగిక్ సైన్స్ మీన్స్ ఇది కేవలం పిండోత్పత్తి క్రియ నుంచి ముక్తి పద మన ఇన్స్టేడ్ ఆఫ్ మనం జననం నుండి మరణం వరకు ప్రయాణించకుండా మోక్షం వైపు ప్రయాణించడానికి కావలసినటువంటి ధర్మాన్ని మనకు పిండము నుంచి మోక్షం వైపు ప్రయాణించే జీవుడి యొక్క చరిత్ర ఆత్మ యొక్క చరిత్ర పరమాత్మ యొక్క చరిత్ర తప్ప ఏ చరిత్ర ఉండదు వాటిని చేరుకోవడానికి కావాల్సినటువంటి మార్గము సాధనాలు మాత్రమే ఉంటాయి దీనికి భౌతిక ప్రపంచం చేత సంబంధం లేదు కర్మ కర్మజ్ఞానేంద్రియాల చేత సంబంధం లేదు కాకపోతే ఈ కర్మ జ్ఞానేంద్రియాలు మనం ఒక రాజును బంధించి లోపల పెట్టినట్టయితే ఆ రాజు ఆలోచన చేస్తుంటే వాడు ఎప్పుడు బయటకు రావాలి అదేవిధంగా శరీరానికి రాజు అయిన రాజ్ఞాయే మనహా శరీరానికి రాజు అయిన ఈ మనస్సు వాడి యొక్క అంగరక్షకులు ఉన్నాయి అరిషడ్ వర్గాలు కామక్రోధ లోభమోహ మధమాశ్చర్యాదులు జ్ఞానేంద్రియాదులు త్రిగుణములు సత్వరజస్తమో గుణములు ప్రకృతి వాసనలు వాటిని తీసుకొని ఎప్పుడైనా దండయాత్ర చేయాలి అందుకనికే ఆ ఇంద్రియాలన్నింటినీ జయించాలి పూర్తిగా మనం మనం వాటిని ఆక్రమించుకోవాలి మన స్వాధీనంలో ఉంచుకోవాలి శరీరంపై ఉత్తమమైనటువంటి అధికారాన్ని మనం కలిగి ఉండాలి కలిగి ఉండాలంటే కలిగి ఉండాలంటే కలిగి ఉండాలంటే మన యొక్క మన శరీరం పైన ఉత్తమమైనటువంటి అధికారాన్ని కలిగి ఉండాలంటే మన యొక్క మనస్సును మనం జయించాలంటే సిద్ధాంతహిత శాసనం పరమాసనం సిద్ధాంతహితమైనటువంటి ఆసనాన్ని మనం తప్పకుండా అభ్యసించాలి